కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు ఈ 4 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది శూన్యం అంటున్నారు కదా నిజమేనా శూన్యం అంటే వాళ్ళకి శూన్యానికి అర్థం తెలుసండి వాళ్ళకి ఇప్పుడు మా నాన్న పేరు మీద రాజశేఖర్ రెడ్డి భరోసా అనే పేరు పెట్టి 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు సంవత్సరానికి 2550 రూపాయలు చూపును పెంచుతా 4 సంవత్సరాలు పట్టింది 5 సంవత్సరాలు పట్టింది ఫస్ట్ సంవత్సరం శ్రీవల 5 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు వచ్చిన వెంటనే ఆ దిక్కుమాల గవర్నమెంట్ 3 నెలలు ఉంది కదా లాస్ట్ లో ఆ 3 నెలల వారా కూడా కలిపి 7000 రూపాయలు ఫస్ట్ నెలలో ఫస్ట్ తారీఖు రోజున ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకి వెళ్ళి ఈయన వాలంటీర్లను పెట్టాడు వాళ్ళని పెట్టాడు వీళ్ళని పెట్టాడు ఓ విపరీతం ఖర్చు పెట్టాడు గవర్నమెంట్ సొమ్ము వాళ్ళ సాక్షి పేపర్ కొని పెడతానికి వాళ్ళకు ఫండ్స్ ఇచ్చాడు ఏమీ లేకుండా ఓన్లీ సచివాలయ సిబ్బంది చేత ఒకే ఒక రోజులో 96% అంటే 4% కొంతమంది పనులు పోవచ్చు కొంతమంది ఊళ్ళు పోవచ్చు 96% ఒకే రోజులో ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడతారని మీకు సిగ్గు లజ్జ సీవి నెత్తురు అనేది ఉంటే నిజంగా మీరు ఇప్పటికీ ప్రజలు మంచి కోరితే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి ఏమైనా తప్పులు జరిగితే ఎత్తి చూపెట్టండి అంతేగాని ఏడా జబర్దస్త్లో డ్యాన్స్లు వేసుకునే వాళ్ళని హైదరాబాద్ తప్పితే ఆంధ్రప్రదేశ్ అంటే ఏందో తెలియని శ్యామలా లాంటి దాన్ని ఇంట్లోంచి బయటికి దాన్ని లక్ష్మీభారత లాంటి దాన్ని తీసుకొచ్చి ఓ ఆడపిల్లలకి ఏదో అన్యాయం జరిగిపోయిందని ఓర గోల్ చేపిస్తున్నారు ఏమండి రాజధాని మహిళా మనుల్ని పోలీసులను అడ్డం పెట్టి బూటు కాళ్ళతో తన్నిన రోజు ఏం పెట్టుకున్నారు నోట బెల్లం కాడ్డు ఏమైనా పెట్టుకున్నారా ఎవడు బెల్లం కాడ్డు పెట్టుకున్నారమ్మా ఈ మహిళా మనులంతా మహిళా శిరోమణులు ఆమె ఎడుతుంది లక్ష్మీభారత గారు 60 మంది రేపయ్యారని లెక్కది వాళ్ళ పేర్లు చెప్పు నీ గవర్నమెంట్లో వాళ్ళ పేర్లు చెబుతాం నీ గవర్నమెంట్లో అన్యాయమైన ఆడబిడ్డల పేర్లు మేము చెబుతాం నీకు దమ్ముంటే వాళ్ళ పేర్లు చెప్పు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు 110 మడలు జరిగినాయని కనీసం 20 మంది పేర్లు చెప్పమనండి 20 మంది పేర్లు ఆ 20 కేసులు ఒకవేళ 20 కేసులు చెప్పినా 15 మంది వైసీపీ వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి పల మొన్న అందాకెందు సార్ మన ఇది ఉంది కదా పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం అక్కడ ఒక అమ్మాయి ఇంటి ముందు ఆడుకుంటా ఏమైందో తెలియదు చనిపోయింది ఆ పిల్లని రేప్ చేశారని చెప్పి ఏ నోటితో మాట్లాడతారండి మీరు వాళ్ళ తండ్రే చెబుతున్నాడు మమ్మల్ని రోడ్డుకి ఏడ్చొద్దని జగన్మోహన్ రెడ్డికి శవం కావాలా బెంగళూరు నుంచి రావడానికి ఆ శవం కోసం వద్దాం అనుకున్నాడు ఎప్పుడైతే ఆ పిల్ల తండ్రి మమ్మల్ని రోడ్లు పాలు చేయొద్దు నా పిల్ల ఎలా చనిపోయిందో రిపోర్ట్ల ప్రకారం వస్తే అది వేరండి కానీ నా పిల్ల మానభంగం చేశారు అది ఇదని మేము చెప్పామా మేము చెప్పలేదు కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ రాజకీయాల కోసం మా కుటుంబాలను వాడుకోవద్దు ఏం లేదు ముస్లిం మైనార్టీలు రెచ్చగొట్టాలని లెక్కలో జగన్మోహన్ రెడ్డికి కులాల రెచ్చగొడతాం మతాలను రెచ్చగొడతాం ఏమండి కావాల్సింది ఇదే శవాలు ఎక్కడ శవం ఉంటాడు ఆ రాబందులు వాళ్ళు అటు ఇప్పుడు రాబందులు లేవు ఈ వైసీపీ వాళ్ళే రాబందులు అదే ఏంటి అసలు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా చూసాం మనం మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అప్పుడు కూడా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడిన విధానం కానీ లేదంటే ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది ఒక కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న మాటలు కానీ అసలు ఎలా చూడాలంటారు రాష్ట్రంలో ఏదైనా అశాంతి కలిగించే విధంగా వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోవాలంటారా ఫస్ట్ రోజు నుండి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టడానికి ఏ రకంగా ప్లాన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా అభివృద్ధి పదంలో పడి వీళ్ళందరినీ కొద్దిగా నెగ్లెక్ట్ చేయటమే వీళ్ళ కాళ్ళు వచ్చినాయి ఏమండి ఏ రోజైతే నిజంగా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారో ఆ రోజు వీళ్ళందరి కాళ్ళు కొంకెల్లాగా ఇరిగిపోతాయి కొంకెల్లాగా అసలు ఆల్రెడీ నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వాళ్ళు మీరేం రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అంటున్నారు దీన్ని ఎలా నమ్మాలంటారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడిస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇప్పుడు 4 నెలలు జైల్లో పోయి ఫస్ట్ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసి దోమలు కుట్టించి ఏసీ లేకుండా చేశారే అంతకన్నా ఘోరంగా చేయగలరు నీకు వచ్చిన 51కే నువ్వు రెచ్చిపోయావు ఏడా 164 వచ్చినాయి
నీ 11 మంది కోట్లు నీ దగ్గర ఉంటారో ఉండరో నీకు అనుమానం ఇప్పటికి కూడా. వాళ్ళని నమ్ముకోలేకే జబర్దస్తు మొత్తాన్ని దించుతున్నావు. ఏది ఆంటీలని ఏడాడు కేసులు ఉన్నాం, వాళ్ళ మొగుళ్ళ మీద కేసులు ఉన్న ఆడవాళ్ళని దించుతున్నావు. శ్యామలకి ఏం తెలుసు అండి? రాజకీయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయం. శ్యామలకి ఏం తెలుసు? ఎవరండి శ్యామల? ఏదో ఆంధ్రప్రదేశ్కి తెలిసి వచ్చిందామా? ఎలక్షన్లో ప్రచారం చేసింది వైసీపీ తరఫున. ఏం చేసింది? ఏ ఒక్కసాట అన్న మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు ఓట్లేయండి అని అడిగిందా? ఏ రోజు అన్న? లేదు, ఇవాళ పేపర్ మీద రాసిస్తాం మేము తెస్తున్న కంపెనీలు ఇవి అని. మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు ఏమైనా ఉంటే మీరు రాసివ్వండి. ఎవడో ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ వాడు కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు, ఎవడే మినిస్టర్ తెలియదు. ఇప్పుడు మొన్న వరద వచ్చిందండి, బుడమేరు వరద. బుడమేరు గేట్లు ఉన్నాయంట, గేట్లు ఎత్తారంట. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా విజయవాడ ముంచారంట. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా? వాకి ఇంగ్లాండ్ మందులు అందల, ఈయన ఇంగ్లాండ్ పోవడానికి పర్మిషన్ రాలా? ఆ మందులు లేకపోయేవాడికి ఆ మందులు వేసే ఏమకేమో ఆదాయం పడిపోయింది. ఏమో టయానికి మందులు ఇట్లా వాడికి పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. ఒక మాట బాబా, స్ట్రైట్గా అడుగుతున్నాను. సాక్షిలో ఇన్ని అబద్ధాలు రాస్తున్నా ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది? ఎందువల్ల అంటారు అసలు సార్? బాబు గారు ఇటువంటి దిక్కుమాల రాజకీయాలు చేయడు. మెయిన్ అభివృద్ధి రాజకీయాలు. ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ చేశారు వాళ్ళు. ఆ బీహార్ అనే పదవి నుంచి బయటికి తీసుకురావాలనే తపన. ఇప్పుడు బీహార్ను మర్చిపోయారు జనం. అంటే తపన అనేది ఓకే, యాక్చువల్గా చూస్తానుక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమి లేదని చెప్పి ఈడీ క్లీన్ చీట్ ఇస్తే ఒక పక్కన, మరో పక్కన సాక్షి పేపర్లో స్ట్రైట్గా రాశారు చంద్రబాబే నిందితుడు అని చెప్పి వాళ్ళు రాశారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? ఇలాంటివి కూడా ఖండించలేని స్థితిలో ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏముందంటారు? ఒక్కడు సార్, ఏది వచ్చినా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిమ్మల రామానాయుడు గారు ఇటువంటి వాళ్ళు. తత్మా వాళ్ళు ఏంటంటే కొద్దిగా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా నలగాల. పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టరు. ఎవరైనా పెళ్ళి అవ్వాలా, 9 నెలలు అవ్వాలా, అది కాయో పండో తెలియాలా అప్పుడు కదా. అంతేగాని అసలు గెలిచిన తెల్లారి నుంచే అది చేయలేదు ఇది చేయలేదు అసలు మాట్లాడడానికి నోరా తాటి మట్లో అవి అర్థం కావట్లా. అసలు నీ ఎమ్మెల్యేలే నిన్ను చండాలకు తిడుతున్నారు ఇవాళ. నీ దగ్గర గెలిచి వచ్చిన వాళ్ళే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నేను ఏ రకంగా అర్థం చేసుకోవాలా? ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి నేను పారిపోయాడుగా. అమెరికా నుంచి వస్తుంటేనే ఆపారు. వస్తుంటే ఆపలేదండి, పారిపోతుంటే ఆపారు. పారిపోతుంటే ఆపారు, లేకపోతే నిన్న జంపు అయిపోయేవాడు. వాళ్ళ కొడుకు ఆడున్నాడో తెలియదు. ఇవాళ పానుగండి చైతన్య వాడందరికీ వాడు సరెండర్ అయ్యాడు. రేపొద్దున పానుగండి చైతన్య ఏం నోరు జారుతాడని అప్పిరెడ్డికి భయం. ఇవాళ ఇంకో కేసు వచ్చింది, అప్పిరెడ్డి అనుచరులు 14 కోట్లు వసూలు చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తామని. దాసుకో దోసుకో అనేది మీరా ఇదా? ఇదంతా ఒక ఎత్తు అయితే గనక తల్లికి వందనం అని చెప్పి ఒక పథకం పెట్టారు, ఆ పథకాన్ని పక్కన పెట్టి తండ్రికి 100 రూపాయలు మందు పథకం తీసుకొచ్చారు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటే? నువ్వు పెట్టావు కదా, నీ పిల్లం కూడా చెప్పింది కదా. నీ ఇంట్లో ఒక్క పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలుంటే 45,000. నీ పిల్లని చెప్పిందిగా. మరి నీ పిల్లని చెప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టి 6 నెలలు పక్కన పెట్టి ముందు అర్జెంటుగా నీ సొంత బ్రాండ్లు తెలంగాణ మ్యాన్షన్ హౌస్ ఉందండి, దాని మీద ఏముంటుంది? ఓఎక్స్ బ్రాంది అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మ్యాన్షన్ హౌస్ మీద ఏముంటుందండి? స్పిరిట్ బ్రాంది అని ఉంటుంది. ఓఎక్స్ బ్రాంది అక్కడ అమ్మేది ఎంత? 180 రూపాయలు. నువ్వు ఇక్కడ అమ్మేది 220 రూపాయలు. సరే, లిక్కర్ మార్ట్లు పెట్టావు, గవర్నమెంట్ వైన్స్లు పెట్టావు, వాటిలో ఆన్లైన్ ఏమైనా పెట్టావా? లేదు. ఈ సంవత్సరం ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చింది ఈ మద్యం ద్వారానే, ఏ రోజన్న రిలీజ్ చేసావా? నిన్న 1800 కోట్లు టెండర్ల ద్వారా వచ్చినాయని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా రిలీజ్ చేశారు. నువ్వు ఏ రోజన్న ఇదిగో లిక్కర్లో ఎంత వచ్చింది అని నువ్వు చేసావా? అదేమంటే కొవ్వొత్తులు అడ్డం పెట్టి అగ్గిపెట్లకి కొవ్వొత్తులకు 36 కోట్లు 40 కోట్లు ఇవ్వడం రాస్తాడండి. మొత్తం విజయవాడ వరదలు కానీ ఏ వరదలు కానీ ఆయన ఖర్చు 600 కోట్లు, దానిలో 350 కోట్లు అవినీతి జరిగిందని దిక్కుమాలి నోటితో అసలు అన్నం తింటున్నారు, అశుద్ధం తింటున్నారు. చర్యలు తీసుకోలేకపోతున్నారు కదా, మరి
చర్యలంటే తీసుకోవచ్చు సార్, చర్యలు తీసుకోవడం 5 నిమిషాల పనే. ఇవాళ మనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి. ఈ కక్ష సాధింపు చర్యలు ఉంటే కొన్ని ఫ్యాక్టరీలు వెనకపోతాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా టైం పట్టిద్ది. అంతేగాని ఎంటనే దూకమంటే దూకాలంటే చాలా కష్టం ఎవరికైనా. ఇప్పుడు మిలిటరీ అయినా పక్క దేశ యుద్ధానికి వస్తే ముందు ఏం చేస్తారు? శాంతి చర్చలు చేస్తారు. శాంతి చర్చలు ఫెయిల్ అయితే ఇంకో రకంగా ఐక్యరాజ్య సమితి ద్వారానో ఏదో ద్వారా చేస్తారు. అది కూడా ఫెయిల్ అయిన తర్వాత కదా యుద్ధం. ఆ యుద్ధం బిగిన అయ్యేదాకా కూడా ఆగలేకపోతున్నారు మనవాళ్ళు కూడా, ప్రజలు కూడా యుద్ధం బిగిన అయ్యేదాకా ఆగలేకపోతున్నారు. తెల్లారేపాటికి అంటే అతను పెట్టిన నరకం ప్రజల్ని ఎంత ఘోరంగా వింసపెట్టాడో ఇక అర్థం చేసుకోండి. ప్రజలు తెల్లారి నుంచి వాళ్ళని కొట్టాలన్న లెక్కలు వచ్చారంటే ఎంత ఘోరమైన నరకం అనుభవించారు వాళ్ళు. అది మీరు అర్థం చేసుకోకుండా కుక్కల్లాగా ఊరక పేటీఎం బ్యాచ్ని 5 రూపాయలు బ్యాచ్ అవుదాన్ని ఎనమాలు పెట్టుకొని ఊరక వాగితే సరికాదు కదా. మీరు ఒక పాయింట్ లేదు, ఒక మీడియా మీటింగ్ పెట్టండి, ఇద్దరు నాయకులు కూర్చోండి, ఎదురు బళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, ఇక ఎవడొద్దు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పులి అంటున్నారు కదా, పులి అయితే వాడికి దమ్ముంటే, వాడికి పరిపాలన మీద అనుభవం ఉంటే రమ్మానండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఒక డిబేట్లో కూర్చోమానండి. ఎవరేం చేశారు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పమానండి. వాళ్ళ సొంత ఇంటికి ప్రహరీ గోడకి 12,85 కోట్లు 12,85 లక్షలండి. ఎవరమ్మా మొగుడు సొమ్ము అండి? ఎవడమ్మా మొగుడు సొమ్ము? వీళ్ళు అన్నమాటలే కదా, వీళ్ళమ్మ మొగుడు సొమ్ము ఇచ్చారా అని. ఎవడమ్మా మొగుడు సొమ్ము అని వాళ్ళ ఇంటి సొంత ఇంటికి ఎవడన్నా ఇంటికి సబ్ చేయాలంత గేట్లు పెట్టుకుంటాడా ఎవడన్నా? ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఎవడైనా భయం ఏందండి? నీకు సెక్యూరిటీ ఉంది, దాదాపు 360 మంది కానిస్టేబుల్స్ ఉంటారు, మొత్తం 900 మంది ఉన్నారు నీ కింద, ఇంకా భయం ఏంది? నువ్వు ఇంకొకటి కూడా చెబుతున్నా అండి, ఏదో 2 లక్షల ఫర్నిచర్ కోసం కోటేశ్వర ప్రసాద్ గారిని బలి తీసుకున్నావు, 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం. ఇవాళ 2 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఉంది నీ ప్యాలెస్లో. ఏ దాన్ని ఎందుకని ఇలేవు? దాన్ని ఎందుకు ఇలేవు? నువ్వు ఒకటి నీ ఇంట్లో సచివాలయం సెట్ వేసుకొని ఆ సెట్టు ఖర్చు కూడా గవర్నమెంట్దే, ఆ ఇంటి ఖర్చు గవర్నమెంటే, మొత్తం ఆ ఇంటికి నాకు తెలిసి 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ జీవోల ద్వారా రిలీజ్ చేసిన డబ్బులేనండి. అతని ఇంటికి 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ద్వారా రిలీజ్ చేసిన డబ్బులే కాదని చెప్పమానండి. ఎవరినైనా ఫర్నిచర్ డబ్బులు పడే ఫర్నిచర్ ఇండి కోటేశ్వర ప్రసాద్ గారు డబ్బులు ఇస్తా ఉన్నారుగా. ఆ రోజు నోట్లో ఎవడు బెల్లం పెట్టుకున్నాడు? ఈ అప్పిరెడ్డి ఎవడు బెల్లం పెట్టుకున్నాడండి? బెల్లం గట్ల ఏమైనా పెట్టుకుంటున్నారా ఇల్లు?